నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాల వెనుక రాజకీయ కుట్ర ఉందా? బద్నాం చేయడానికే కొందరు పార్టీ మారని టీడీపీ అధిష్టానం నమ్ముతోందా? పార్టీ పెద్దలకు అసలు డౌట్ ఎందుకు వచ్చింది? కృష్ణా ఇసుక రీచ్లో రేగుతున్న పొలిటికల్ తుఫాన్ ఏంటి? ఆ విషయంలో టీడీపీ అగ్రనాయకత్వం ఏం చేయబోతోంది? ఇసుక మాఫియాను అణచివేయడానికి ఏపీ సర్కార్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రం వాళ్ళ ఆగడాలు హద్దులు దాటుతున్నాయి అన్నది లేటెస్ట్ పొలిటికల్ టాక్. ప్రధానంగా నందిగామ, జగ్గైపేట, పెనమలూరు ప్రాంతాల్లో నిత్యం గొడవలకు ఈ మాఫియా కారణమవుతోందని అంటున్నారు. ఒకవైపు ఉచిత ఇసుక అని ప్రభుత్వం చెబుతుంటే, ఇక్కడ మాత్రం ఆ పాలసీకి తూట్లు పొడిచేలా అక్రమ రవాణాదారులు చెలరేగుతూ చెడ్డపేరు తెస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చిందట. దీంతో ఇక వాళ్ల ఆటలు ఎంతమాత్రం సాగకూడదంటూ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అంత ఖచ్చితమైన ఆదేశాలున్నా ఇసుక మాఫియా ఏమాత్రం తగ్గకపోవడంతో ఆశ్చర్యపోయిన టీడీపీ అధిష్టానం సూత్రధారులు ఎవరంటూ ఆరాతిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయట. గతంలో ఇసుక అక్రమ వ్యాపారానికి అలవాటు పడిన కొందరు వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినట్టు అధిష్టానం గుర్తించిందట. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు నందిగామలో ఇసుక వ్యాపారం చేసిన బుజ్జి అనే చోటా నేత అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు తమ గూటికి చేరాడని, అతనే ఇప్పుడు నందిగామ ఇసుక వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ పెద్దలకు తెలిసొచ్చిందట. పాత టీడీపీ నేతలు ఎవర్నీ దరిదాపులకు కూడా రానివ్వకపోవడంతో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. నియోజకవర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు దీనిపై గతంలోనే అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. దీంతో పార్టీలో చేరి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించడం వెనుక ఏదన్నా కుట్రకోణం ఉందా అని కూడా టీడీపీ ముఖ్యులు ఆరాతిస్తున్నట్లు సమాచారం. బుజ్జికి సహకరిస్తున్న నందిగామ టీడీపీలోని కీలక నేతల పాత్ర గురించి కూడా స్పెషల్ బ్రాంచ్ ద్వారా నివేదిక సిద్ధం చేయిస్తున్నట్లు టాక్. అలాగే కీసరా స్టాక్ పాయింట్లో 100 టన్నుల ఇసుక మాయం వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందనే విషయంపై కూడా అధిష్టానం సీరియస్ గా ఉందట. మరోవైపు జగ్గయ్యపేటలో ఉన్న అనిగండ్లపాడు, ఇందుకుపల్లి రీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయంటున్నారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఇక్కడి నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నారని, అదేమంటే టీడీపీ నేతల పేర్లే చెబుతూ ఉండటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందట. గ్రామస్తులు పలుమార్లు నిరసన తెలిపినా అధికారులు స్పందించకపోవడంతో వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య దృష్టికి తీసుకెళ్లారట. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను టిప్పర్లకు సొంత ట్రాక్టర్స్ అడ్డం పెట్టి నిరసన వ్యక్తం చేయడంతో విషయం రచ్చరచ్చగా మారిందట. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల పేరు చెప్పి అక్రమ తవ్వకాలు జరుపుతున్న స్థానిక నేతల గురించి అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక పెనమలూరులో కూడా అధికార పార్టీ నేతల పేరు చెప్పి అడ్డగోలుగా అనధికార రీచ్ల్లో 2-3 గ్రూపులుగా ఏర్పడి చోడవరం, లంకపల్లి వంటి అనధికార రీచ్ల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఒక్కో ట్రాక్టర్ కి 300 రూపాయలు డిమాండ్ చేయడంతో ఉచిత ఇసుక కోసం వచ్చే వారందరూ ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. యనమల కుదురుకు చెందిన ఇసుక మాఫియా కృష్ణానదిలో కూడా పరిధిని నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధిష్టానం దగ్గర సమాచారముందట. వీరి వెనుక సొంత పార్టీ నేతలుంటే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా వల్ల ఉచిత పథకం పక్కకు వెళ్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, అందుకు కారణమవుతున్న ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ నేతల్ని అస్సలు ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి టీడీపీ అధిష్టానం వచ్చిందన్నది పార్టీ వర్గాల అంతర్గత సమాచారం. జిల్లాలో రేగిన ఇసుక దుమారం ఎవర్ని ముంచెత్తుతుంది అన్నది ప్రస్తుతం కృష్ణా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న హాట్ హాట్ చర్చ. అక్రమ ఇసుక తుఫాన్లో ఎవరు ఇరుక్కుంటారో చూడాలి మరి.